వచ్చిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారి లోకేష్ ఈరోజు చంద్రబాబుతో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ముఖాఖత్ కానున్నారు. ఢిల్లీ పర్యటన వివరాలు, భవిష్యత్ కార్యాచరణ, కేసుల పురోగతి తదితర అంశాలపై తండ్రి చంద్రబాబుతో చర్చించనున్నారు. భువనేశ్వరి, బ్రాహ్మణి పార్టీ ముఖ్యనేతలతో సమావేశం అనంతరం చంద్రబాబుతో లోకేష్ సమావేశమవుతారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి జాయిన్ అవుతున్నారు. శ్రీరామూర్తి, ఎన్ని గంటలకి చంద్రబాబుతో లోకేష్ ములాఖత్ కాబోతున్నారు? ఈరోజు షెడ్యూల్ ఎలా ఉండబోతుంది లోకేష్ రాజమండ్రిలో? సతీష్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విజయవాడ నుంచి ఇప్పుడే బయలుదేరారు. ఇక్కడికి చేరుకునేటప్పటికి 12:00 ప్రత్యేక సమయం ఉంది. రాజమండ్రి క్యాంప్ కార్యాలయానికి నారా లోకేష్ చేరుకున్న తర్వాత ఇక్కడ భువనేశ్వరి, బ్రాహ్మణి ఇతర టీడీపీ ముఖ్య నాయకులతోటి కాసేపు సమావేశం ప్రత్యేకించి అవుతారు. ఆ తర్వాత భువనేశ్వరి, బ్రాహ్మణి, నారా లోకేష్ ముగ్గురు కలిసి ఈ రోజు సాయంత్రం 4:00 చంద్రబాబు నాయుడు సెంట్రల్ జైల్లో ముఖాఖత్ అవుతారని చెప్పి ఇప్పుడు వరకు సమాచారం. దీంతో ఇక్కడ కొంతమంది టీడీపీ నాయకులు కూడా లోకేష్ ని కలవడానికి పెద్ద సంఖ్యలో రాజమండ్రి రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు జైల్లోకి వెళ్ళిన తర్వాత, అరెస్ట్ అయ్యి రిమాండ్కి వెళ్ళిన తర్వాత 3 వారాలు పైగానే ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో నిపుణులు, ఇతర జాతీయ నాయకులు, ఇతర లోక్సభ సుప్రీంకోర్టులో వ్యవహారాల గురించి అక్కడే ఉండిపోయిన పరిస్థితి. ఇప్పుడు రాత్రి విజయవాడకి చేరుకున్న లోకేష్ అప్పుడు ఉదయం ఇప్పుడు బయలుదేరి రాజమండ్రి చేరుకోబోతున్నారు. రాజమండ్రిలో ఈ గత 27 రోజులుగా జరిగిన పరిణామాలు, ఇట్ల మీద కూడా ఇక్కడ ముఖ్య నాయకులతో సమావేశం అవుతారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కలిసిన తర్వాత బయటకు వచ్చాక మరి మీడియాతో మాట్లాడతారని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఇక్కడ నాయకులందరూ కూడా లోకేష్ కి స్వాగతం పలకడానికి, అదే క్యాంప్ కార్యాలయం దగ్గరికి కొంతమంది ముఖ్య నాయకులు కూడా చేరుకుంటున్న పరిస్థితి ఉంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ శ్రీరామూర్తి.